वेलकम टू लो एंड नो ऑयल कुकिंग वीडियो लो कस्टर्ड फ्रूट सलाड ये विधंगा प्रिपेयर चेसुकोवालो चूसेद्दाम अलागे ये पौडर वाड़ते मनकु फ्रूट सलाड अनेदी टेस्ट गा उंटुंदो वीडियो लो चेप्तानु। फ्रूट सलाड नी प्रिपेयर चेसुकोवडं कोसम ओक हाफ लीटर फुल क्रीम मिल्क नी तीसुकोवाली। फुल क्रीम मिल्क अयिते मनकु टेस्ट चाला बागुंटुंदी। आ तर्वात आ पाल नुंचे ओक 100 ml पाल तीसुकोनि पक्कन पेट्टुकोंडि। ఇప్పుడు మిగతా పాలను స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి। ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ని తీసుకోవాలి। ఈ కస్టర్డ్ పౌడర్ మనకు 4-5 రకాల ఫ్లేవర్స్ లో ఉంటుంది। ఈ కస్టర్డ్ పౌడర్ మనకు బైట్ షాప్స్ లోను అలాగే ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది। ఇక్కడ నేనైతే వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ ని అయితే వాడుతున్నాను। ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ ని 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మనం ముందుగా తీసుకున్న 100 ml పాలు పోసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఈ పాలను పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత ఒక 10 బాదం గింజలను తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఈ విధంగా బాదం పౌడర్ ని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్రూట్స్ అలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। మనకు పాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చి మరిగాక 5 టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకోవాలి। అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి బాదం పౌడర్ ని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి। మనకు పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ మిల్క్ ను మరొకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పాలను మరొక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉంచి మరిగించుకోవాలి। ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ చల్లారనివ్వాలి। ఇలా చేసుకోవడం వల్ల మనకు పైన త్వరగా కట్టుకుండా ఉంటుంది। ఈ పాలన్నీ చల్లారేక కొద్దిగా ఈ విధంగా చిక్కబడతాయి। ఇప్పుడు ఈ పాలను వేరొక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 ఆర్ 2 అవర్స్ వరకు ఫ్రిజ్ లో పెట్టుకొని చల్లబడనివ్వాలి। 2 గంటలు ఫ్రిజ్ లో పెట్టి తీసుకున్న తర్వాత మనకు కస్టర్డ్ మిల్క్ అనేది ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది। ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ లో 2 టేబుల్ స్పూన్ కట్ చేసుకున్నటువంటి మామిడి పళ్ళ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ కట్ చేసుకున్నటువంటి ద్రాక్ష పళ్ళు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి యాపిల్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి అరటిపళ్ళు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దానిమ్మ గింజలు వేసుకోవాలి। ఈ ఫ్రూట్స్ అన్ని మీకు నచ్చిన క్వాంటిటీలో మీకు నచ్చిన ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవచ్చు। కానీ స్వీట్ గా ఉండే ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది। తర్వాత చాప్ చేసుకున్నటువంటి బాదం 1 టేబుల్ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు, చాప్ చేసుకున్నటువంటి పిస్తా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా అన్నిటిని మిక్స్ చేసుకుంటే చల్ల చల్లగా టేస్టీగా ఉండేటువంటి ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయినట్లే। ఇప్పుడు ఈ ఫ్రూట్ కస్టర్డ్ ని ఏ విధంగా సర్వ్ చేసుకోవాలో చూసేద్దాం। ఈ విధంగా ఫ్రూట్ కస్టర్డ్ ని వేరొక బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక పైన కొద్దిగా ఫ్రూట్స్ అలాగే గ్రేట్ చేసుకున్నటువంటి పిస్తాను కూడా వేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ అయినట్లే। మరెన్నో ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ ని అయితే అప్లోడ్ చేస్తుంటాను। అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। థాంక్స్ ఫర్ వాచింగ్।